జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష పట్టిసీమ గురించి పట్టిసీమ పూర్తి చేశామని చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్పుకున్నాడు అధ్యక్ష ఆశ్చర్యం అధ్యక్ష నిజంగానే ఎందుకంటే పట్టిసీమ ప్రాజెక్టులో స్టోరేజ్ కెపాసిటీ లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే పట్టిసీమ ప్రాజెక్టులో స్టోరేజ్ కెపాసిటీ లేదు నీళ్లు స్టోర్ చేసే కెపాసిటీ లేదు అన్న సంగతి తెలిసినా కూడా 1600 కోట్ల రూపాయలు నీటిపాలు చేశారు ఇదే పోలవరం ప్రాజెక్టు కట్టడాని కోసం అని చెప్పి పోలవరం వరం ఎందుకు అయ్యింది అని అంటే దానికి కారణం పోలవరంలో 190 టిఎంసీల లైఫ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది కాబట్టి ఈ అవసరం అధ్యక్ష ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇరిగేషన్ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష రియల్గా చెప్తున్నా ఇక్కడ చాలామంది 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు అనునిత్యం అధ్యయనం చేశారు ఇక్కడ మాకు ఎక్స్ మినిస్టర్స్ కూడా ఉన్నారు మీరు కూడా ఎక్స్ మినిస్టర్ అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఇరిగేషన్ అంటే ఎంత కాంప్లికేటెడో ఎంత డిఫికల్ట్ అని ఒక్క విషయం చెప్తాను అధ్యక్ష రామాయణం అంతా విని రాముడు సీతకి ఏం కావాలని ఉంటుంది అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పాను చూస్తే నేనేం చెప్పాను అధ్యక్ష గోదావరి వరదలు వస్తాయి ఎప్పుడు వస్తాయి జూన్లో ప్రారంభమవుతాయి ఒకప్పుడు కృష్ణాలో కూడా వరదలు జూన్ జూలైకి వచ్చేటివి ఆల్మట్టి కట్టారు ఎత్తు పెంచారు నారాయణపురం వచ్చింది జూరాలు వచ్చింది మహారాష్ట్రలో లిఫ్ట్ ఇరిగేషన్లు వచ్చాయి మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష అవన్నీ ఏం జరిగాయని అక్కడి నుంచి ఇక్కడ మనకు శ్రీశైలం ఉంది నాగార్జున సాగర్ ఉంది పులిచింతలు ఉంది దీనివల్ల నీళ్లు రెండు ఒకటేసారి రావు అధ్యక్ష ఒకటి వరద వచ్చే పరిస్థితి లేదు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్న అధ్యక్ష వీళ్ళకి చాలామంది తెలియకపోవచ్చు ఇవన్నీ ఎందుకంటే ఈజీగా ఒక సంవత్సరం ఇక్కడికి అధికారంలోకి వస్తారని అన్నీ తెలుసు అనుకుంటే భ్రమే అవుతుంది ఏదంటేది మాట్లాడితే అపహాస్యం అవుతారు నేను ఎన్నిసార్లు చెప్పిన అధ్యక్ష ఈ మాటే చెప్పాను ఏం చెప్పాను అధ్యక్ష నేను అక్కడ ఉండే వాళ్ళందరూ చాలామంది ఫస్ట్ టైం ఇక్కడ కూడా చాలామంది ఫస్ట్ టైం ఉన్నాం అది వేరే విషయం అయితే ఇక్కడ జరిగింది ఏంటి అధ్యక్ష గోదావరిలో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాం 8500 క్యూసెక్ నీళ్లు తీసుకొస్తున్నాం తీసుకొచ్చేప్పుడు జూన్లో కృష్ణా డెల్టాలో పంటలు ప్రారంభమవుతాయి రిజర్వాయర్ అవసరం లేదు ఈ నీళ్లు సముద్రంలోకి పోవు మీరు ఊహించుకున్నారు సముద్రంలోకి పోవాలని పోవు పంట కాలువలకు పోతాయి కృష్ణా డెల్టాకు పోతాయి కృష్ణా డెల్టాలో 90 రోజులు 100 రోజులు పంట వస్తుంది ఎంత కావాలి నీళ్లు 150 టీఎంసీలు కావాలి 170 టీఎంసీలు వాడాం 170 టీఎంసీలో మనం తీసుకొచ్చేది 80 టీఎంసీ మధ్యలో వచ్చే రివర్స్ అన్నీ వస్తే ఇంకొక 20-30 టీఎంసీ వస్తే 100 టీఎంసీ మనకు నీళ్లు వస్తే శ్రీశైలంలో పెట్టుకుంటాం ఇంత మునిపే చెప్పాను నేను శ్రీశైలం నీళ్లు కర్నూలులో కడపలో అనంతపురంలో చిత్తూరులో నెల్లూరులో 100 టీఎంసీ నీళ్లు పెట్టుకోవచ్చు అక్కడ నీళ్లు పెట్టుకుంటే శ్రీశైలంలో నాగార్జున సాగర్లో కిందన పులిచింతలో నీళ్లు పెట్టుకోవచ్చు ఇవన్నీ పెట్టుకుంటే ఇంక కరువే రాదు అధ్యక్ష నేను ఆ విషయాలు సముద్రంలోకి తీసుకొచ్చే పోయే నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి పంటకిస్తాం పైన వాడే నీళ్లు నిలబెడతాం ఆ నీళ్లు తీసిపోతే రిజర్వాయర్ కట్టలేదు కాబట్టి వేస్ట్ గంగలో పోసేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి సబ్జెక్ట్ తెలియకపోతే నేర్చుకొని మళ్ళీ రండి కానీ అడ్డదుడ్డంగా మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడాలంటే నాకైతే నవ్వు నాకు ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి చూసి ఎప్పుడు నవ్వుతా ఉంటాడు ఆ నవ్వులు ఎందుకు అదే మీరందరూ ఆలోచించాలి అధ్యక్ష ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎప్పుడు నవ్వుతాడంటే అలవాటు అయిపోయి నవ్వుతాడు లేకపోతే ఎక్కిల నవ్వులు నవ్వుతారు లేకపోతే ఏమీ తెలియనప్పుడు నవ్వుతారు నాకు అదే అర్థం కాలేదు నేను ఒక సీరియస్ సబ్జెక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేని అడుగుతున్నా నేను చెప్పింది మీకు అర్థమైందా అర్థం కాకపోతే మీ మళ్ళా చెప్తానేనండి
అందుకేనయ్యా మళ్ళీ చెప్తానండి, పాఠాలు మీ అందరికీ, మీ అందరికీ పాఠాలు అర్థం కావాలి. అందుకనే చెప్తున్నా, గోదావరి పైన, గోదావరి ఎక్కడుందో సగం చూడలేదు మీరు, పోయి చూడాలి. రాయలసీమలో ఉండేవాళ్ళు గోదావరి చూసుంటారు. గోదావరికి వెళ్ళాలి. మన పుష్కరాలు ఏంటి పుణ్యమైన వచ్చేది, కానీ అది కూడా మీరు పోయినట్టు కనపడలేదు నాకు. నేను అందుకని గోదావరి పైన పోలవరం వస్తా ఉంది. ఆ విషయం మీకు తెలుసో తెలియదు నాకైతే తెలియదు. కృష్ణా నది పైన నీళ్లు రావడం లేదు. ఈ సంవత్సరం 66 టీఎంసీ నీళ్లు వచ్చాయి. పంటలకు కాదు, తాగడానికే నీళ్లు రాలేదు. నిన్న మళ్ళీ కర్ణాటక గవర్నమెంట్ ఆల్మట్టి 524 కట్టామంటున్నారు. వాళ్ళు 524 మీటర్లకు వెళ్తే వచ్చే నీళ్లు కూడా రావు. మనం పోరాడుతున్నాం, కోర్టులో ఉన్నాయి. ఒక పక్క ఇంత మునుపు రెండు రాష్ట్రాలు మన పైన ఉండేటివి, ఒకటి కర్ణాటక, రెండు మహారాష్ట్ర, ఇప్పుడు మూడో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా దిశ వాళ్ళు కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్కి వెళ్తున్నారు. అవి కూడా మనకు అన్యాయం జరుగుతుంది. అయితే రెండు కూడా కృష్ణా డెల్టా పైన ఒక ట్రిబ్యునల్ వేశారు, రెండు కంబైన్డ్ రాష్ట్రాలు కాబట్టి. గోదావరి పైన ఇంకొక ట్రిబ్యునల్ పెట్టారు. ఈరోజు మీరు ఆషామాషిగా, చాలా సీరియస్ ఇష్యూ, భావి తరాలకు భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ ఇది. ఈరోజు ఈ రెండు రాష్ట్రాల మధ్య మన మధ్యలో కొన్ని ఉన్నాయి, మన పైన ఉన్నారు, వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్నారు. పైన ప్రాజెక్టులు కడితే కిందికి నీళ్లు రావు. నీళ్లు రానప్పుడు మనం ఇబ్బంది పడతాం. ఎప్పుడో వరద వస్తే మనకు నీళ్లు వచ్చే అవకాశం వస్తుంది. అట్లని చెప్పేసి కృష్ణాలో నీళ్లు వస్తాయని మనం వెయిట్ చేస్తా కూర్చుంటే తాగేదానికి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కోర్టుకి వెళ్ళాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాం, బచావత వార్డు ప్రకారం ట్రిబ్యునల్ మనకు వచ్చింది. అది కూడా ఆ రోజు మీరు ఎన్నైతే మాట్లాడుతున్నారో, 10 సంవత్సరాలు మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల బ్రిజేష్ కుమార్ మిశ్రా మొత్తం నీళ్లు ఇష్ట ప్రకారం ఇచ్చారు. అడ్వకేట్లు, పనికిరాని అడ్వకేట్లు పెట్టి మొత్తం అది కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి ఇప్పుడు మనం కోర్టులో వేశాం. అది తేలాల్సిన అవసరం ఉంది. అది తేలినప్పుడు మనకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇబ్బందులను అధిగమించడానికి మనం ఈ పని చేశాం. ఈరోజు నేను అడిగిన, నేను చెప్పింది గోదావరిలో పట్టిసీమ ద్వారా దినానికి 8,500 క్యూసెక్స్ నీళ్లు తీసుకొస్తామని చెప్పాం. అవి కూడా అక్కడ సముద్రంలో గోదావరిలో పోతాయి, ఇక్కడ కృష్ణా పంట పొలాలకు వెళ్తాయి. బ్యారేజ్లో 3 టీఎంసీ నీళ్లే కెపాసిటీ ఉంది. ఇంకా 1 టీఎంసీ ఆ సిల్ట్ తీస్తే వస్తుంది. అయితే 4 టీఎంసీ ఇక్కడ పెట్టుకోగలుగుతాం. ఎప్పటికప్పుడు నీళ్లు కాలవల్లో పొలాలకు వెళ్తాయి. పొలాలకు వెళితే 170 టీఎంసీ నీళ్లు ఒక పంటకు వాడుతున్నాం. మనం తెచ్చే నీళ్లు 85 టీఎంసీ నీళ్లే. 80 టీఎంసీ నీళ్లు ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటాం. ఎన్ని రోజులు వరద వస్తే, ఎన్ని రోజులు సముద్రంలోకి నీళ్లు పోతాయో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి 1 ఎకరాకు నష్టం లేకుండా మిగిలిన నీళ్లు తీసుకొస్తాం. ఆ నీళ్లు ఇక్కడ ఉపయోగించుకుంటే ఇక్కడ వాడే నీళ్లు పైన పెట్టుకోవచ్చు. అంటే మళ్ళా అంటున్నారు, ఎక్కడుంది ఎక్కడ పెడతారు, ఎక్కడ రిజర్వాయర్ ఉందంటారు. మీకేమైనా సబ్జెక్ట్ అర్థమైతే కాకపోతే చెప్పండి, భేషజం లేదు. ఇంకా ఒకసారి చెప్తా, రెండుసార్లు చెప్తా, మూడుసార్లు చెప్తా, అవసరమైతే ఒక క్లాసు పెట్టుకుందాం. బయట కావాలంటే ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తా, మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరందరూ వినండి, ఇని నేర్చుకోండి. నేర్చుకొని వచ్చి ఒక విషయం ఉంటే, ఏదైనా మెరుగైన విధానం ఉంటే మీరు చెప్పండి, దానికి కూడా నేను ఒప్పుకుంటాను. ఈ అసెంబ్లీలో పిచ్చలపల్లి సుందరయ్య, పెద్ద పెద్ద మేధావులు ఇక్కడ పనిచేసిన అసెంబ్లీ ఇది. ఈరోజు మీరు నేను అనేది నాకు భేషజం ఏమీ లేదు. నాకు తెలియకపోతే సబ్జెక్ట్ నేర్చుకుంటాను, మీరు చెప్పినా నేర్చుకుంటా. మీకు అట్ట కావడం లేదు. మీరు ఎంతో పైన వితండవాదం చేస్తున్నారు. మేము పట్టిన కుందేటికి 3 కాళ్ళని మీరు చెప్పిందే చెప్పుకుంటా కూర్చుంటున్నారు. అది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, అధ్యక్ష ఇంత మునుపు అధ్యక్ష
ఇప్పుడు లాస్ట్ టైం అధ్యక్ష ఇది అసెంబ్లీలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి 17/3/2015లో మాట్లాడాడు అధ్యక్ష. ఈ విషయంపై ఎక్కువ సమయం తీసుకుని ఎక్కువ నిందారోపణలు చేయడం కోసం నేను మాట్లాడడం లేదు. ఇంతవరకు నేను సబ్జెక్టు మాత్రమే మాట్లాడాను. ఈ సబ్జెక్టులో ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందని అధికార పక్షం వారిని అడుగుతున్నాను. దయచేసి పట్టిసీమ ప్రాజెక్టును రద్దు చేయండి, పోలవరంపై ధ్యాస పెట్టి పూర్తి చేయండి. నిధులు ఎక్కువగా ఉంటే ఆ నిధులు గాలేరు దగ్గరికి అందరి నేవా వెలుగొండ ప్రాజెక్టులు పెడితే ప్రాజెక్టులు పూర్తవుతాయి. పోలవరంపై ఎక్కువ శ్రద్ధగా పెడితే ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆ రోజు కూడా ఇదే మార్గం మాట్లాడారు అధ్యక్ష. నేను అది ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పాను అధ్యక్ష. 4-3 సంవత్సరాలు పడతాయి, 3 సంవత్సరాలు. ఎంత డబ్బులు కావాలన్నా అంత డబ్బులు పెట్టాం. నేను కొత్తగా ప్రాజెక్టులు ఇవ్వలేదు. ఆ రోజు మీరు ఇచ్చిన ప్రాజెక్టులే, మీరు జల యజ్ఞం అని ధన యజ్ఞం చేసిన ప్రాజెక్టులని ప్రక్షాళన చేసి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. అదే అందరి నీవా. ప్రాజెక్టుల దగ్గర నిద్రపోయాను, నగరీ గాలేరు ప్రాజెక్టుల దగ్గర నిద్రపోయాం. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను, ఈ సీజన్ లో తప్పకుండా ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పాను. నేను మళ్ళీ మీకు ఒకటే కోరుతున్నా, ఇప్పుడే నేను ఒకటే అధ్యక్షులను కోరేది, మళ్ళా అవసరమైతే ఇంకొక సెషన్లో మళ్ళా అన్ని డిస్కస్ చేద్దాం. చదువుకొని రండి, ఎక్స్పర్ట్లు పెట్టుకోండి, సబ్జెక్టు స్టడీ చేయండి. మీరు మంచి ఉంటే చెప్పండి, మీ నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఒక అపోజిషన్ పార్టీని వదిలిపెట్టే సమస్య లేదు. మళ్ళీ ఆ నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలి కాబట్టి అక్కడ పనులు చేస్తాం. రాబోయే రోజు 175 నియోజకవర్గాలు గెలవాలి కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో యూనిఫామ్ గా పనులుంటాయి, బ్రహ్మాండంగా చేసి రాష్ట్రంలో ఒక కరువు రైతు రాష్ట్రంగా చేస్తాం. సబ్జెక్టు తెలియకపోతే మాత్రం కన్ఫ్యూజ్ చేయొద్దండి, దయచేసి కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేయొద్దండి. అది మీకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా దిశ. అధ్యక్ష, తెలియని వ్యక్తికి అయితే చెప్పొచ్చు అధ్యక్ష, తెలిసిన వ్యక్తితో అయితే మాట్లాడచ్చు అధ్యక్ష. కానీ అన్నీ తెలుసు అని అజ్ఞానితో మాట్లాడడం మాత్రం ఎవరి చేత కాదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అన్నది, ఆ స్టోరేజ్ అన్నది, పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటే దాన్ని పోలవరం ప్రాజెక్టులో నీళ్లు ముందే జరిపేస్తాడు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ అన్నది మామూలుగా జూలై 15 పైన నీళ్లు అక్కడ ఎక్కువగా వస్తాయి అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టులో ఏ టైంలో అయితే నీళ్లు పొంగుతాయో జూలై 15 నుంచి దాదాపుగా ఇది అప్రాక్సిమేట్లీ నవంబర్ దాకా ఈ నీళ్లు ఎక్కువగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా కృష్ణా కూడా అధ్యక్ష, సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతాల్లో కృష్ణాలో కూడా సేమ్ వరదలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకనే స్టోరేజ్ కెపాసిటీ అన్నది పెడితేనే దీన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాము అని చెప్పి దశాబ్దాలకు ముందు దీని మీద ప్లానింగ్ జరిగి పోలవరం ప్రాజెక్ట్ అన్నది కట్టడం చేశారు. దీని దిశగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ పట్టిసీమ అని ఇవాళ అంటా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నీళ్లు కిందికి డైవర్ట్ చేయగలుగుతున్నారు అని అంటే, నీళ్లు కిందికి పోతున్నాయి అని అంటే దానికి కారణం పోలవరం కుడి కాలువ. ఆ పోలవరం కుడి కాలువలో ఇవాళ 70% పనులు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇట్ ఈస్ అన్డిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. రాజశేఖర రెడ్డి గారు ఆ పని చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలా పోలవరంలో లిఫ్ట్ పెట్టి నీళ్లు అలా కాలువలో వేస్తే నీళ్లు కిందికి ఇలా వస్తున్నాయని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాడు. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ 1600 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు కోసం కింద కేటాయింపులు చేస్తే పోలవరం ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చేది. అదే 1600 కోట్ల రూపాయలు గాలేరు నగర్ మీద పెట్టినంటే బహుశా ప్రాజెక్టే అయిపోయేది. అదే 1600 కోట్ల రూపాయలు హంద్రీనీవ మీద పెట్టినంటే బహుశా హంద్రీనీవ కూడా ఒక కొలిక్కి వచ్చేది. అటువంటిది 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు అధ్యక్ష, పట్టిసీమ వల్ల నేను
పటిసీమ వల్ల నేను కృష్ణా డెల్టాను కాపాడాను. నాకు ఆశ్చర్యం అధ్యక్ష, 180 టీఎంసీల కృష్ణా డెల్టాను చంద్రబాబు నాయుడు గారు 4 టీఎంసీలు పటిసీమ నుంచి ఇచ్చి కాపాడారట. ఇది ఆయన చెప్తా ఉన్నాడు, చెవుల్లో పూలు పెట్టుకొని మేము వింటా ఉన్నాం అధ్యక్ష. నిజంగా ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. 4 టీఎంసీల నీళ్లు చేయాలి చంద్రబాబు నాయుడు గారు పటిసీమ నుంచి ఇచ్చేది, 180 టీఎంసీల కృష్ణా డెల్టాను ఏ రకంగా కాపాడతారు అధ్యక్ష? నాకు అర్థం కావట్లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ పోతూ ఉన్నాడు, మేము వింటూనే ఉన్నాం. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట ఏమన్నా అధ్యక్ష, నిజంగానే ఇప్పుడు క్లాస్ కావాలి అధ్యక్ష. ఇంకా లాభం లేదు అధ్యక్ష, ఎందుకంటే నేనేం చెప్పాను అధ్యక్ష, వదిలిపెట్టాం. ఇదే మార్గం నాకు అధ్యక్ష. ఫస్ట్ టైం నేను సీఎం అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉండేవాడు అధ్యక్ష, ఏది మాట్లాడినట్నే మహాడేవాడు అధ్యక్ష. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను అధ్యక్ష, జనార్దన్ రెడ్డి గారు నీకు ఏది అర్థం కాదు, నేను చెప్పినా నువ్వు వినవు, రాబోయే ఎలక్షన్ నువ్వు గెలవబోయా అని చెప్పాను అధ్యక్ష. నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయాను అధ్యక్ష. ఎట్లా మహాడు అంటే అధ్యక్ష, నేను ఇక్కడ పంచగుట్ట కాలనీ దగ్గర అధ్యక్ష రోడ్డు వైడింగ్ చేస్తున్నాను అధ్యక్ష. రోడ్డు వైడింగ్ చేస్తూ ఉంటే ఇదే మరి అసెంబ్లీకి వస్తే రోడ్డు వైడింగ్ చేయడానికి వీలేదన్నాడు. నువ్వెవరాయో చెప్పడానికన్నా నేను చెప్తున్నా నువ్వు వైడింగ్ చేయడానికి వీలేదన్నాడు. కాదయ్యా, ఇది ప్రజల ప్రయోజనం కోసం రోడ్డు వైడింగ్ చేస్తాం. అక్కడ అందరూ ఒప్పుకున్నారు, ఓనర్స్ ఒప్పుకున్నారు. నీకు అబ్జెక్షన్ ఏంటని అడిగాను అధ్యక్ష. అడిగితే వాళ్ళు ఒప్పుకొని నేను ఒప్పుకోనంటారు అధ్యక్ష. అదే మార్గ అధ్యక్ష, హైటెక్ సిటీ నేను కడతానంటే ఇదే మార్గ మాట్లాడదు. నాయన కూడా మాట్లాడారు అధ్యక్ష, హైదరాబాద్ అభివృద్ధి ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు రోడ్డు ఉంటే సరిపోతుందని మాట్లాడిన పెద్ద మనుషులు అధ్యక్ష వీళ్ళు. అదే హైటెక్ సిటీ అధ్యక్ష, ఈరోజు సైబరాబాద్ నగరమైంది, తెలంగాణకు ఆదాయం వచ్చింది, అన్నీ జరిగాయి అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష మళ్ళీ మొదటికి వస్తాను అధ్యక్ష. ఆ రోజు నేను కానీ రోడ్లు వెడల్పు చేయకూడదు ఆ ఎమ్మెల్యే చెప్పాడు, ఆ అపోజిషన్ లీడర్ చెప్పాడంటే నేను హైదరాబాద్ని అభివృద్ధి చేసేవాడిని కాదు అధ్యక్ష. నేను ఒకటే చెప్పాను, నీకు ఇష్టమన్నా లేకపోయినా నీకు ఊరివైతే నువ్వు పోదావరా పంజిగుట్ట కాలనీకి. అక్కడ ఒక్కరు అబ్జెక్షన్ చేసినా ఒప్పుకుంటాను, అక్కడ చెప్పకపోతే నువ్వు హౌస్లోకి వచ్చి నువ్వు కూడా సపోర్ట్ చేయంటే వాళ్ళు చెప్పినా సరే నేను మాత్రం ఒప్పుకోనున్నాను. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్టుందంటే అధ్యక్ష, నువ్వెన్నైనా చెప్పు, పట్టిసీమ రావడానికి వీల్లేదు, రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి వీల్లేదు, ఇది జరగడానికి వీల్లేదు అని అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, 3-4 సంవత్సరాలు పడుతుంది, ఆ మాటే చెప్పాను నేను. రాత్రి ఎంబగుళ్ళు అక్కడ పనిచేసిన ట్రైబల్స్ ఉన్నారు, డబ్బులు సమస్య కాదు, ఎంతైనా బారో చేస్తా. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకా ప్రాసెస్ లేట్ అయితే నేను 1600 కోట్ల రూపాయలు ఇచ్చాను అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం. నేను ఆ మాటే చెప్పాను ఇక్కడ. ఇంకా అవసరం 400 కోట్లు ఇస్తాం. 2-3 గిరిజన గ్రామాలు వెకేట్ చేయాలి, మళ్ళా మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యేని పంపించి అక్కడ చేయడానికి వీలైన బాలరాజుని పంపించి అడ్డం పెడితే పోలీస్ కేసు పెట్టాము అధ్యక్ష. ఆ ఎమ్మెల్యే పైన అడ్డం పడ్డారు, అంటే వీళ్ళే అక్కడ అడ్డం పడుతున్నారు. నేను అడిగేది అధ్యక్ష, వాస్తవంగా నేను అందరికీ చెప్పాను, ఇప్పటికైనా సరే జనరల్గా అధ్యక్ష నా జీవితంలో నేను ఎప్పుడు ఊహించలేదు, కానీ ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తే సపోర్ట్ అయినా చేస్తారు. సపోర్ట్ చేసే మనస్తత్వం లేకపోతే వాళ్ళకి మనసు ఒప్పపోతే గమ్మనలో కూర్చుంటారు, అడ్డంగా అడ్డం పడిపోతున్నారు. ఇప్పుడు కూడా జరిగిపోయింది పని, మీతో ఆగదు. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి, అందరి నివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి, పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి, పొంగునూరుకు వస్తాయి, మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు, నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా, ఆగే పరిస్థితి లేదు. మీరు అడ్డం, మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులిబెందలు కూడా నేను తీసుకెళ్తా, అడ్డంగా పడుకున్న నీళ్ళు ఇస్తా, వదిలిపెట్టే సమస్య ఉండదు. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోకుండా ఏదో అడ్డదుడ్డంగా మాట్లాడితే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడయ్యా నీ రాయి చోట గుర్తు తీసుకొస్తా, నువ్వు అడ్డం పడ్డావని చెప్తా,
పక్కన కూర్చొని ఎక్కించామని చెప్తా, ఆయన కూడా చేశానని చెప్తా. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని. మొదటి టర్మ్ ఎమ్మెల్యేలు మళ్ళా ఎమ్మెల్యేగా రావాలంటే బాధ్యత ఉండాలి. బాధ్యత లేకుండా నోరుందని అంటే నాకు ఆ మాత్రం అమాయకుండండి. 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో ఎవరు కానంత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నానంటే ప్రజల అభిప్రాయాలు నాకు తెలియవు. అంటే ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడడం. పూలో చెవులో పూలు పెట్టుకున్నారంటే ఏం చెప్తారండి? పూలు చెవులు పెట్టుకునే రోజు వస్తుంది. నువ్వు పెట్టుకోకపోతే ప్రజలు నీకు చెవిలో పువ్వు పెట్టే రోజు వస్తుంది. ఆ విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలా? తప్పదు నీకు. నేనేం చెప్పాను? 8.5 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాము. క్రూషియల్లో 1-2 తడులు ఇచ్చాము. 1-2 తడులు అంటే నీకు అర్థం కాలేదు. తడు అంటే నీకు అర్థం కాలేదు. నువ్వు వ్యవసాయం చేయలేదు, వేరే వ్యాపారం చేశావు. వ్యవసాయ లెక్కలు ఎప్పుడు రాసినట్లేరు మీరు. వ్యవసాయ లెక్కలు రాస్తే మీకు తెలుస్తుంది, 3 నెలలు వర్షం పడి 1 వర్షపాతం కనబడకపోతే దశ పంట ఎండిపోతుంది. ఒకే వర్షం, ఆ వర్షం కనబడితే పూర్తిగా పంట వస్తుంది. క్రూషియల్గా ఒక క్రూషియల్ టైంలో 8.8 టీఎంసీ నీళ్ళిస్తే పంట కాపాడే అధ్యక్ష, మంచి నీళ్ళు అధ్యక్ష. ఒక మనిషి మీరు ఆ సమయంలో నీళ్లు తాగకపోతే, 1 గ్లాస్ నీళ్లు తాగకపోతే ఏమవుతారో మీరు చూడండి. ఆ గ్లాస్ అర్ధ గ్లాస్ ఇచ్చిన ప్రాణం బతుకుతుంది. గ్లాస్ అంతా ఇవ్వక్కర్లా, అర్ధ గ్లాస్ ఇస్తే ప్రాణం కాపాడతాం. నేను ఆ మారుగంటే నేను నిన్న కూడా చెప్పాను, రెయిన్ గన్ అని మాట్లాడాను. వాట్ ఈజ్ రెయిన్ గన్ అధ్యక్ష? మనుషులు చంపే తుపాకులు కాదు అధ్యక్ష, పంటలు కాపాడే గన్స్ అధ్యక్ష. అది కూడా అంటారు, ఇది కూడా రెయిన్ గన్ పెట్టి పంటలు కూడా చంపుతున్నాను అంటాడు. అర్థం కాకపోతే నేర్చుకోండి అయ్యా, నేర్చుకోమని కోరుతున్నా, దండం పెట్టి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి. అర్థం చేసుకో నువ్వు, నీకు ఒక అపవాది కూడా ఉంది. నువ్వు ఒక వితండవాది అని ఎవరు చెప్పినా ఇనవని కూడా ఒక అపవాదం ఉంది. కాబట్టి అవన్నీ మానే. ఇంకా నువ్వు యంగ్స్టర్వి, ఎప్పుడన్నా ఏ ఫీల్డ్లను రాణించాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాల్సిన అవసరం ఉంది. నాకైతే ఈరోజు మతిపోయింది అధ్యక్ష. ఎప్పుడు కూడా నేను ఊహించుకోవాలా పట్టిస్తామని వ్యతిరేకిస్తారంటే నాకు అర్థం కావాలా? ఇప్పుడు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. ఏమయ్యా మీకు అర్థమైందా? అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి, ఏమర్థమైంది మీకు? పట్టిసీమ ఎక్కడుంది అర్థమైందా? పట్టిసీమలో లాభం అర్థమైందా? పోలవరం అర్థమైందా? కృష్ణా డెల్టాలో ప్రాజెక్టులు అర్థమైనాయా? తప్పకుండా మీ అందరికీ పాఠాలు పెట్టాల్సిందే. ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ అందరికీ సిలబస్ పెట్టాల్సిందే. బలవంతంగా కూడా మళ్ళా బడికి పంపించాల్సి వస్తుంది, ఇరిగేషన్ బడికి. మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఆషామాషి కాదు, ఒక సీరియస్ సబ్జెక్ట్. సీరియస్ సబ్జెక్ట్ని డైల్యూట్ చేయొద్దండి. ఆరోపణలు చేసి చులకన చేసి డైల్యూట్ చేసి సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి దానివల్ల లాభం లేదు. అది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన మరొకసారి కోరుతున్నా. మీరేమన్నా సూచనలు ఇవ్వండి, ఇది కాదు, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేస్తే లాభం వస్తుంది. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు లిసన్. అంతేగాని మీరు డైల్యూట్ చేయడం కోసము, మేము చేసిన పనిని తప్పుపడడం కోసం మీరు ప్రయత్నం చేస్తే మీరు చులకన అవుతారు అధ్యక్ష. ఇప్పటికైనా ఈ డిస్కషన్ ఒకవేళ ఏ పాయింట్లు లేకపోతే అధ్యక్ష, నెక్స్ట్ అజెండా ఇంకా ముఖ్యమైన అజెండా ఉంటుంది అధ్యక్ష. ఈరోజు అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో క్లారిటీ ఏమన్నా కావాలంటే చెప్పండి, క్లారిటీ లేకుండా వదిలేసి ఇంకొక సబ్జెక్ట్కి వెళ్దాం. అది కూడా ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి దానికి సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుతున్నాను అధ్యక్ష.